సోదరి సోదరు మనందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, సోదరరావు ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యువ నాయకులు, నూతన ఉత్తేజంతో ఎప్పుడు ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా పైన నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి, ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సోదరులారావు, ఈరోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత, అలాగే నాకు దిశ నిర్దేశించినటువంటి విషయం కానీ, ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సమచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగ్యం భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, అధికారం కోసం, పార్టీని అధికారం తీసుకురావడం కోసం, అధికారంలోకి తీసుకురావడం కోసం అనుక్షణం కార్యకర్తలు నాయకులు కష్టపడుతూ ఉంటారు. ఏమి ఆశించకంట, ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజల సమస్య ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేడం జరిగింది. ఒక పైసా కూడా ఆశించకుండా చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. కానీ అధికారంకి వచ్చిన తర్వాత పాలనా వ్యవస్థలో నిమగ్నం అయిపోయి నాయకులు ముఖ్యంగా కార్యకర్తల్ని కొంచెం వారిని చిన్న చూపు చూస్తున్నారేమో అన్న ఒక ఆలోచన చాలామందిలో ఉంది గత అనుభవాలు బట్టి.
ఎందుకంటే మనం 2019లో చూసాం. అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నాయకులు కార్యకర్తలు పార్టీతో మమేకై ఉన్నారు అన్న విషయాన్ని చూసాం. అలాగే అధికారం లేనప్పుడు పార్టీని అధికారం తేవడానికి ఎంత కృషి చేశారో ఆ పరిస్థితులు కూడా చూసాం. కానీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కనుక మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలను కూడా పార్టీని, ప్రభుత్వాన్ని, నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ మళ్ళీ 2029కి మళ్ళీ ఇదే మెజారిటీతో గెలిచేటట్టుగా తీసుకొస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అందుకే అందుకనే ఈ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకులకి తెలియజేసేది ఒకటే, మేము అనుక్షణం మీతోనే ఉంటాం, మీ భవిష్యత్తు మా బాధ్యతగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతో మంది కార్యకర్తలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఎంతో మంది కార్యకర్తలు ఏమి ఆశించకంట పార్టీ కోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించి మరి అధినాయకులు ఒక సిద్ధాంతాలని, అలాగే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ఒక ఆలోచనని, సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తుంటారు. అందుకే సోదరులారా, వాళ్ళందరికీ కూడా నేను పదే పదే చెప్తున్నా, నేను మీకోసం ఈ పదవిని తీసుకున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. కార్యకర్తలకి మనం కానీ న్యాయం చేయకపోయినా, వాళ్ళకి అండగా ఉండకపోయినా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు గురి చేసినా నేను నా పాత్ర సక్రమంగా చేయలేనట్టుగా నేను భావిస్తాను. అందుకే చెప్తున్నా, ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నేను మీకు అండగా ఉంటాను. మీకు ఎప్పుడు జాతీయ అధ్యక్షుల్ని కలవాలన్నా, అలాగే ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా, ప్రధాన కార్యదర్శి గారిని కలవాలన్నా, ఏ మంత్రులతోనే సరే మీకు పనులున్నా మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చేయిస్తాం. అలాగే సోదరులారా, ప్రతి నాయకుడు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకు అధికారం వచ్చింది కనుక ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటట్టు మాత్రం మనం ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు, మన మూలాలే ప్రజాస్వామ్యం. అదే గత ప్రభుత్వం చూశారు, అధికారం అనేసరికి ప్రతిపక్ష నేతలను అనగొడదాం, వాళ్ళ మీద కేసులు పెడదాం, వాళ్ళని అధికారాన్ని అపహాసం చేస్తూ కేవలం ప్రతిపక్ష నేతలను అనగొట్టడానికే వాళ్ళ అధికారం వినియోగించారు. అందుకే ఈరోజు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు సోదరులారా. కనుకనే మనం ఇవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అలాగే ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గడిచిన 5 సంవత్సరాలుగా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా 3 నెలల్లోనే తీపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఎఫ్ఐఆర్ అయ్యి సమన్స్ వచ్చి కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని, రాజకీయ ప్రేరేపిత కేసుల్ని సంవత్సరంలో తొలగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు ప్రతి నాయకుడు కూడా ఏ కార్యకర్త మీద కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ దృష్టికి తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం లెక్క తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉందా లేదా?
లెక్క తేల్చాల్సిన అవసరం ఉందా లేదా? నాకు వినిపించట్లే. లెక్క తేల్చాలా తేల్చక్కర్లేదా? సోదరులారా, ఆ లెక్కని ఏదైతే చట్టపరంగా చట్టాలకు అనుగుణంగా ఏదైతే అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానుసారం చేశారో వాళ్ళకి బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సోదరులారా. అలాగే సోదరులారా, సోదరులారా, ఈరోజు ప్రజలు అధినాయకుల యొక్క కష్టాన్ని చూసి, నాయకుల యొక్క శ్రమను చూసి, యువ నాయకుడి యొక్క యువగలాన్ని చూసి, అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి నాయకుల యొక్క సాయ సహకారాలను చూసి ఈరోజు కలిసికట్టుగా ఈరోజు మనకు అధికారం ఇచ్చారు. మనం ఈ 5 సంవత్సరాలు అన్ని వర్గాల వరకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు, వెనకబడినటువంటి వర్గాలకు, అణగారినటువంటి వర్గాలకు మనం సమాజం వైపు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనం ఆ సమతూల్యతను చూసుకొని, సామాజిక సమతూల్యతను చూసుకొని మనం ముందుకు వెళ్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన పార్టీలో యువ నాయకత్వాన్ని తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అనుభవంతో ఉన్నటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది. యువ నాయకత్వాన్ని ఆహ్వానించాలి. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి యువ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. మనం మనుగడ ఉండాలంటే యువత మనతో ప్రయాణం చేయాలి. మనతో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఎందుకంటే బాబు గారు తీసుకొచ్చినటువంటి ఆయన స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు కావచ్చు, ఐటీ ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు ఇంకా యువతని మనం ఆకర్షించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఆది నాయకులు చేసినటువంటి ఆలోచనని, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు చేసినటువంటి ఆలోచనని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే యువ నాయకులు ప్రోత్సహించడం అంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం పక్కన పెట్టడం అనేది నా ఉద్దేశం కాదు. వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా గురువర్యులు, పెద్దలు, గౌరవనీయులు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఫైనాన్స్ మినిస్టర్ అనేటువంటి మన యనమల రామకృష్ణ గారికి స్వాగతం చెప్తూ